కానీ జగన్మోహన్ రెడ్డి పాపం ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేయండి, మీకు స్టూడియోలు ఇస్తా, మీకు రిబేట్లు ఇస్తా, భూములు ఇస్తా, అన్ని ఇస్తా, ఇక్కడికి వచ్చేయండి అంటే కూడా పోని కళాకారులు ఇలా వాళ్ళు మనమే ఓన్ చేసుకున్నాం కదా. సో ఇంకా మనకు ఆ భేదాభిప్రాయం ఎందుకు అనేది ప్రశ్న. ఇంకా ఆ భేదభావం ఎందుకు ఇక్కడ, ఎందుకు అనుకోకూడదు ఇక్కడ భేదాభిప్రాయం అనేది. నేను ఏమంటున్నా, ఓన్ చేసుకున్నాం కదా, చేసుకున్నాం ఇంకా ఈ పాట ఆ పాట అయింది అన్ని ఒకటే పాటలు కదా. అట్లా కాదు, అట్లా ఎట్లయితే అట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకుంటాం, దోపిడీకి గురైందనే కదా. అన్ని రకాలుగా ఒక వనరులే కాదు, మన మన భాష యాస సంస్కృతి అంత అంత దోపిడీకి గురైంది, అంత ఇప్పుడు అన్నిటిని నాశనం చేశారు. కాబట్టి మన మనదైన ఒక సంస్కృతి మనది డెవలప్ చేసుకోవాలి. మన రాష్ట్రం అనేది ఎందుకు వచ్చి ఆ భావన ఎందుకు వచ్చింది, ఈ నెలల ఈ రాష్ట్రం అన్యాయానికి గురైందని కదా ఆ భావనలో నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్ ఇది. అది అది డెఫినెట్గా ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు అప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు కూడా ఇదే ఆంధ్ర ప్రజలు లక్షల సంఖ్యలో హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళ మీద ఏమన్నా దాడులు చేశామా, మీరు పారిపోండి అన్నామా, మన ఉద్యమం మీద మనం చేసుకున్నాం, చేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళని ఏమన్నా ఎవరి మీద చేసేసామా, లేదు ఉన్నారు కదా. నేను అందుకే నేను అనేది ఏంటంటే అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం అట్లా. అది నేను సినిమా ఇండస్ట్రీ కూడా నేను వేరే దృష్టిలో చూడట్లా, నేను గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేసేది. ఇప్పుడు నేను డెఫినెట్గా ఇప్పుడు కూడా నేను అప్పీల్ చేస్తా, అంటే ఒక పాట వరకు కాదు, ఇప్పటి కూడా నేను అప్పీల్ చేస్తాను. ఎందుకంటే పోయిన గవర్నమెంట్కి అఫీషియల్గా అప్పీల్ చేశాను, నా పర్సనల్గా ఉన్న వ్యక్తిగత పరిచయాలతోటి కూడా అధినాయకత్వానికి నేను అప్పీల్ చేశాను. అయ్యా మీరు వాళ్ళకు ఒకటి సైట్గా చెప్పాను నేను, అయ్యా మేము అందరూ ఉన్న మంత్రులు ఉన్న కమిటీ ముందు నేను చెప్పాను, అయ్యా ఇప్పుడే మొలకెత్తుతుంది కనుక తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అనే దానికి మీరు ఇప్పుడు పునాది తవ్వండి, మేము ఇప్పుడే బాహుబలిలు తీయలేకపోవచ్చు, 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో తీస్తారు, మీరు ఒక పునాది వేయండి నాయన అని బతిలాడుకున్నాం. తప్ప ఆ మరాఠీ వాళ్ళు చేస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు, ఇంకా పలానా కర్ణాటకలో ఇస్తున్నారు, అయ్యా అది స్టడీ చేసి మాకు కూడా కాసిస్తే డెవలప్ అవుతారు ఇక్కడ కళాకారులు అని అడిగాం. తప్ప దానికి కూడా ఎందుకంటే వ్యక్తిగత హోదాలోనే కాకుండా నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేశాను కనుక నీకు తెలంగాణ కార్మిక సంఘాలకి, కాబట్టి ఆ బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి నేను అడిగాను, నేను ఇప్పుడు కూడా అడుగుతాను, నేను వచ్చిన కొత్త గవర్నమెంట్ని. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే సంబంధం లేదు అని చెప్పి దండం పెట్టి పక్కకు తప్పుకున్నాడు అన్నారు కదా, సినిమాటోగ్రఫీ మంత్రిని అయితే కలవచ్చు కదా మీరు, మరి ఈ విషయాన్ని చెప్పొచ్చు కదా ఆయనకి. డెఫినెట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డెఫినెట్గా రేపు కలుస్తాను. మరి ఇట్లా ఉన్నది, సో ఇది ప్రజల నుంచి వస్తున్న స్పందన అని మీరు చెప్పొచ్చు కదా, చెప్తే కనీసం ఏమన్నా దానిపైన తీసుకునే అవకాశం ఉంటుంది. ఆడ జరిగింది ఏమై ఉంటదంటే పాపం ఆయనకు కూడా పెద్ద దీంట్లో సంబంధం ఉండదు, ఎవరికి ఉండదు, నాకు కనపడతా ఉంది ఎవరికి లేదు ఇక్కడ. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే నాతో అందశ్రీ గారు కానీ మన అద్దంకి దయాకర్ గారు కానీ అధికార ప్రతినిధిగా ఉండే కదా కాంగ్రెస్ పార్టీకి, ఆయన కానీ నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఇది సంవత్సరం కింద అనుకున్నాం, అంటే ఈ గవర్నమెంట్ రాకముందు, అంటే ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ పాట కీరవాణి గారితో చేయించాలనేది ఆయన కోరిక అని చెప్పేసి నాకు అద్దంకి దయాకర్ గారు కూడా చెప్పారు. అద్దంకి దయాకర్ నటించిన సినిమా కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్, అది సంగతి. అయితే ఈయనకు ఆ కోరిక ఉంది, ఆయన సినిమాకి పనిచేశాడు, కాబట్టి ఏంటంటే ఇది ఇక్కడ లింక్ అయింది. ఈయనే అందశ్రీ గారు ఆయన అడిగారు, అయ్యా నాకు ఆయనతో చేయించాలని కోరిక ఉంది అని చెప్పేసి అంటే ఆయన తీసుకొచ్చి నాకు పరిస్థితి తగిలిచ్చాడు భోగిని. అక్కడ నాతో అదే అంటే నేను అన్న నువ్వు మాత్రం ఆయన అడిగితే అడగవచ్చు, నువ్వెందుకు పరిచయం చేసావని నేను, అంటే నువ్వు చెప్పాలి కదా ఇది తెలంగాణ వాళ్ళతో చేయించాలని చెప్పేసి, ముందు తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా నీకు కూడా అది ఉండాలి కదా, నువ్వెందుకు చెప్పలేదని నేను ఈయన అడిగా. ఇక అది కాదన్నా ఆయన ఏదో ఇష్టం ఆయన ఏదో ఆయన అన్నాడు, ఆయన కోరుకున్నాడు అది ఇదని, దాన్ని కదా మేము అభ్యంతరం పెట్టేది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈయన మనసులో బలంగా ఉంది, అందశ్రీ మనసులో బలంగా ఉంది కీరవాణి గారితో మ్యూజిక్ చేయించాలని చెప్పేసి. అదే వీళ్ళిద్దరు ఈ మన దయాకర్ గారు చూస్తున్న ఫోటోలలో అక్కడిక్కడ చూస్తుంటే ఆ రికార్డింగ్లో కానీ అక్కడిక్కడ అద్దెకి దయాకర్ గారు కూడా కీలకంగా కనబడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళు సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము ఆయన పాట అయితే పెట్టాలని అనుకున్నప్పుడు ఈయన వీళ్ళు సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది కీరవాణి గారితో చేస్తే బాగుంటుంది మేము ఇట్లా చేస్తాం అనుకుంటే ఆయన పాపం ఆయనకు రాజకీయాలు అంటావా ఆయన కొట్టిన పిండి ఇది నాకు తెలియని సబ్జెక్ట్ అనుకొని ఉండొచ్చు. సార్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి ఎవరు వాడాలి ఏంది మనకి ఏం గందరగోళం మనం తెలవని ముచ్చట ఆ చేసుకో అని అండి అని ఉంటాడు, అంతే బాగా చేయండి అని ఉంటాడు, ఎవరితో చేసినా బాగా చేయండి. ఎవరికి అనుమానం రాలేదా అది, అంటే డిసైడ్ అయ్యేటప్పుడు ఇది అనవసరంగా ఏదన్నా మళ్ళీ మొదలైతుందేమో అని ఒక్కరికన్నా అనుమానం వచ్చి ఉండదా అసలు, అంటే ఎట్లా ఉంటుంది కావాలని చేస్తుంటారా ఏం కాదు మర్చిపోయి ఉంటారు అని చెప్పి. అట్లా అనుకోను, అట్లా అనుకోలేం కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎవరి గొడవలో ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారు మినిస్టర్స్ కానీ
అయితే ఈ యొక్క పాటను పర్టికులర్ గా పట్టించుకునే తీరికలు బహుశా వాళ్ళకు ఉండి ఉండవు. అయితే ఇంకొకటి కూడా ఉంటది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారికి సహచరులే, మిగతా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా. అయితే వన్స్ ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా కొన్ని బ్యారియర్స్ అడ్డం వస్తాయి చెప్పడానికి. వాళ్ళు వెళ్ళటానికి బ్యారియర్స్ ఉంటాయి. అంటే ఆయన అది వరకు ఉన్నంత చనువు ఉండదు, అది వరకు ఉన్నంత ఈజీ వే ఉండదు, కొంత కష్టంగా ఉంటది. కాబట్టి చెప్పటానికి కూడా వీళ్ళకి అవి అడ్డం వచ్చి ఉండొచ్చు అనుకొని, మాకెందుకు వచ్చిన గొడవ, ఏదో చేస్తున్నారు చేయని అనుకొని ఉండొచ్చు. వాళ్ళ లోపల ఉన్నా కానీ కొంతమందికి అది చెప్పే అవకాశం వాళ్ళకి రాకపోవచ్చు. ఓకే, సో దీని నుంచి మీరు ఏం కోరుకుంటారు ఫైనల్గా? అంటే మీకు ఏదైతే అంటే సాటిస్ఫాక్షన్ అనుకుంటున్నారు? అంటే డెఫినెట్గా అది వెనక్కి తీసుకోవాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం. తీసుకోకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు డిమాండ్ చే అది రిలీజ్ చేసేదాకా కూడా ఫైట్ చేస్తాం. చేస్తారు, ఒకవేళ రిలీజ్ అయితే ప్రజలు చూసుకుంటారు. అచ్చా, మీరు ఉద్యమం చేయరా, కంటిన్యూ చేయరా? ఇది ఉద్యమం చేయరా, ప్రజలు చేస్తే నేను కూడా భాగం అయితే కావచ్చు. మొదలెట్టింది మీరే కదా, మీరు ముందుండాలి కదా. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రజల స్పందన అనేది వాళ్ళ ముందు పోయినప్పుడు ఇంకా ప్రత్యక్షంగా తెలుస్తుంది. అది నేను చేయాల్సిన పని లేదు, ప్రజలే చూసుకుంటారు. ఒకవేళ పాట బాగుండి ప్రజలంతా యాక్సెప్ట్ చేసి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే చేయనివ్వండి. అంటే అప్పుడు మీ ప్రయత్నం వృధా అవుతుంది కదా. ఇప్పుడు నాకు ఒక ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఒక ప్రయత్నమే నేను చేసేది, నేను ప్రయత్నం. ఇప్పుడు ప్రజలు కూడా ఇది సరైంది కాదనుకుంటే వాళ్ళు మాట్లాడు, డెఫినెట్ గా తిప్పి కొడతారు వాళ్ళు. ఆ చైతన్యం మాకు ఉందని మొన్న నిరూపించారు. ఈ పదేళ్ళు ఒక గవర్నమెంట్ చూశారు, మేము మారుద్దామని అనుకున్నారు, వాళ్ళ చైతన్యం ఓటు రూపంలో చూపించారు, ప్రభుత్వం మారిపోయింది. కాబట్టి ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఫైనల్ గా ప్రేమన్నా, అంటే ఇప్పుడు ఎవరైతే ఇవాళ సక్సెస్ లో ఉన్నారో తెలంగాణలో, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు లేకపోతే వేరే ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా సరే సక్సెస్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇవాళ మీ గొంతుకు అంటే వాళ్ళ గలం కలపకపోవడానికి కారణం ఏంటిది మరి? అంటే ఎవరైతే అంటే ఇంకా స్ట్రగులింగ్ పీరియడ్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇలా మీకు మీతో పాటు వస్తారు. ఎప్పుడు నొప్పి ఎప్పుడు నొప్పి ఉన్నోడే మాట్లాడతాడు. అచ్చా, కడుపు నొప్పి ఉన్నాడే మాట్లాడతాడు, వాడు నిండు ఉన్నాడు అంట. నేను కడుపు నిండు ఎందుకు మాట్లాడతాడు? అందులో ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు గొంతు కలిపే వాళ్ళే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. మీరు చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే సోకాళ్ళు అంటున్నారో వాళ్ళు ఎవరు తెలంగాణ ఉద్యమంలో లేరు, అప్పుడు లేరు ఇప్పుడు లేరు, ఎట్లుంటారు? కాబట్టి వాళ్ళ నుంచి మేము పెద్ద ఎక్స్పెక్ట్, వాళ్ళు కూడా అడగాలి కదా. మరి సేమ్ వాళ్ళకి ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడే రాలేదు వాళ్ళు. మేము ఇప్పుడు మేము తెలంగాణ వాళ్ళం, ఏ చలో మేము తెలంగాణ రావాలని వాళ్ళు అవకాశాలు రావని భయపడి ఉంటారు, లేదంటే వాళ్ళ వ్యక్తి ఇష్టం లేకపోవచ్చు. వాళ్ళు అప్పుడే రాలే, ఇప్పుడు వస్తారని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? సో ఇది మరి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే మీ స్టాండ్ ఏముంటుంది మరి? ఈ అలర్ట్ అయితే సరే ఇది మీ లెక్క, తర్వాత ఒకవేళ ఇష్యూ అయింది అనుకోండి ఇంకా పెద్దగా. ఇప్పుడు నేను దీన్ని వ్యతిరేకించిన కనుక డెఫినెట్ గా నేను అందరితో పాటు నేను గొంతు కలుపుతాను, ఆ వాయిస్ వినిపిస్తాను. 100% వెనక్కి పోయే సమస్య లేదు. ఎవరైనా సరే ఎదురుగా ఎవరు మాట్లాడినా ఎవరున్నా సరే మనం మన వాయిస్ ఇస్తాం. ఇందాక ఒక టీవీ ఛానల్లో మీ లైవ్ చూసిన నేను, అంటే ఒక చర్చల భాగంగా ఏపూరు సోమన్న సింగర్ అండ్ రైటర్ ఆయన లైన్ లోకి వచ్చిండు కదా. సో ఆయన ఏమన్నాడు అసలు, ఆయన స్పందన ఏంటిది అంటే? అంటే ఎట్లా అనిపించింది? వాస్తవంగా ఆయన కళాకారుడు, ఆయన మంచి గాయకుడు, కళాకారుల తరఫున ఉండాలి. ఆయన మాట ధోరణి ఎట్లా ఉందంటే, ఒక కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ కనుక నేను కాంగ్రెస్ పార్టీని వెనకేసుకురావాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనకేసుకురావాలనే ధోరణే తప్ప ఆయనలో కళాకారుడు. అందుకని నేను ఆయన రిక్వెస్ట్ చేసి అయ్యా పాసి కాసేపు పొలిటీషియన్ పక్కన పెట్టాయా, కళాకారుల వైపు నుంచి ఆలోచించానంటే ఆయన ఎంతసేపు ఆ పొలిటికల్ లైన్లోనే ఉన్నాడు. ఏంటంటే నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక పార్టీని వెనకేసుకురావాలి. అట్లాంటి వ్యక్తితో మనం ఏం మాట్లాడాలి అంటే స్ట్రేట్ గా దానికి ఏమన్నాడు యాక్చువల్గా అంటే, అందశ్రీ గారు కీరవాన్తో చేపియడం అనేది రైట్ అంటున్నాడా రాంగ్ అంటున్నాడా? రైటే, ఇప్పుడు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎట్లా సమర్థించండి, ఏం చెప్తా ఉన్నాడు? సేమ్ నేను కళలకు వెళ్ళలేవన్నాడా, ఇంకేదన్నా? అదే అన్నాడు. ఇంకోటి ఇంకో మాట ఏంటంటే, అసలు అది వినలేదు ఆయన. అచ్చా, ఆడియో క్లిప్పే వినలేదు? ఆ క్లిప్పే వినలేదు, నేను వినలేదు అన్నాడు. మరి వినిపించాల్సింది, పంపించాల్సింది. ఇప్పుడు కాసేపు అయినా సరే అప్పుడు కాసేపు వినిపించారు వాళ్ళు, మొత్తం వినిపించలేరు, 14 నిమిషాలు ఉంది, కాసేపు వినిపించారు. ఆయన అసలు వినకుండానే మాట్లాడుతున్నాడు, ఏమనాలి ఆయనకి? ఇప్పుడు వింటే ఆయన కళాకారులను ఎంత ఘోరంగా అవమానించాడో ఆయనకు అర్థమయ్యేది. అది వినకుండానే గుడ్డి కానీ నా పార్టీ కనుక నేను వెనక తీసుకొస్తానంటే ఏం మాట్లాడతాం మనం? దాన్ని విని మాట్లాడితే ఏమన్నా మనం సమాధానం చెప్పేవాళ్ళు. మీ కాల్ తర్వాత అందశ్రీ గారు మాకు ఎవరికి టచ్ లోకి రాలేదు, మేము అందరం ట్రై చేస్తా ఉన్నాం ఆయన కోసం. ఎందుకోసం అంటారు అట్లా? అది ఆయన అడగాలి, నన్ను అడగాలి. మామూలుగా అంటే ఎట్లా అనిపించింది, మీరు ఇచ్చింది అట్లా ఉందా ఏంటి మరి అని? ఇప్పుడు నా వెర్షన్ నేను చెప్పాను. మీరు బాగానే ఇచ్చిండ్రు, కానీ దానికి ఇప్పటిదాకా మాకు అందుబాటులోకి రాలేడు ఆయన.
కనిపిస్తుంది. మీరు పట్టుకోగలిగితే ఎట్లయినా పట్టుకుంటారు, ఉన్నా పట్టుకుంటారు కదా మీరు. అంటే అలాంటి మాటలు అన్నారు కదా, మరి మీ ఆలోచన ఏంటిది అసలు తెలంగాణ సమాజం అయినా కళాకారుల మీద అయినా నీకు ఇలాంటి అభిప్రాయం ఉందా అని అడగాలని ఉంది మాకు కూడా. సో కానీ దొరకట్లేదు. మరి ఈ వివాదం పైకి తీసుకొచ్చిన మీరు కనపడకుండా పోతారనుకుంటే ఆయన కనపడకుండా పోయిండే అనేది నా ప్రశ్న. దానికి ఇప్పుడు నేను ఇష్యూలు ఏమనెత్తి నేను పారిపోదాలి. అట్లాంటి ఆయన భయపడుతున్నాడా, లేకపోతే నిజంగా ఇది నేను తప్పుగా మాట్లాడినా ఆయనకైనా ఏమన్నా అలా ఫీల్ అవుతున్నాడు? నేను ఎట్లా చెప్తాను అనిపిస్తుంది అని అంటే నేను ఆయన మీద నేనే అట్లాంటి ఆయన లోపల ఉన్న అభిప్రాయం గురించి నేను కామెంట్ చేయలేను, చేయకూడదు కూడా. ఆయన భయపడుతున్నాడా ఇంకోట నేను చెప్పడం కరెక్ట్ కాదు, అది ధర్మం కూడా కాదు. ఓకే చూద్దాం ప్రేమన్న, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మీరు ఎత్తుకున్న విషయం మామూలు కాదు, ఈరోజు చిన్నగానే కనిపిస్తుంది కానీ ఇది ఎక్కడికైనా దారితీసే అవకాశం ఉంటుంది. సో అన్నిటి కూడా మీకు ఇప్పుడున్నటువంటి 25% మన తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది మీకు సపోర్ట్ గా ఉంటుందని ఉండాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ